हेलो फ्रेंड्स वेलकम टू चैनल फ्रेशर्स नो तेलुगु ना पेर श्रीकाम सो ई रोज मनम वीडियो एपीपीएससी ग्रूप 2 యొక్క వివరాలేంటో తెలుసుకుందాం సో ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జామ్ నేమ్ వచ్చేబాటికి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కండక్టింగ్ బాడీ సో ఈ యొక్క ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నెక్స్ట్ ఎగ్జామ్ మోడ్ వచ్చేబాటికి ఆఫ్లైన్లో జరుగుతుంది ఇప్పటిదాకా ఆఫ్లైన్లో జరిగింది మనకి మన ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు నెక్స్ట్ వర్క్ లొకేషన్ వచ్చేవాటికి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ మోడ్ వచ్చేవాటికి ఆన్లైన్ సో మీరు ఏమైనా రిజిస్టర్ చేసుకోవాలంటే మీరు త్రూ ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవచ్చు నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేవాటికి psc.ap.gov.in సో మీరు దీని గురించి ఇంకా వివరాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి తెలుసుకోవచ్చు ఓకే నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి 3 రౌండ్స్ అనేవి ఉన్నాయి ఫస్ట్ ది ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఓకే నెక్స్ట్ గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ ఇక్కడ మనకి గ్రూప్ 2 లో మనకి 2 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సో ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మనకి ఎలాంటి పోస్టులు ఉంటాయో చూద్దాం అసిస్టెంట్ కమిషనర్ ట్యాక్స్ ఆఫీసర్ ACTO ఇన్ ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ సబార్డినేట్ సర్వీస్ డిప్యూటీ తహసీల్దార్ ఇన్ ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ALO ఇన్ ఏపీ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సబార్డినేట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ సో ఇవన్నీ మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇవే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ మున్సిపల్ కమిషనర్ సబార్డినేట్ సర్వీస్ సో ఇవన్నీ మనకి ఒకవేళ గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇవన్నీ మనకి క్వాలిఫై అయితే వచ్చేవి ఓకే నెక్స్ట్ మనం గ్రూప్ 2 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏంటో చూద్దాం జూనియర్ అసిస్టెంట్ ఇన్ షుగర్ అండ్ కేన్ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ సెక్రటేరియట్ సబార్డినేట్ సర్వీస్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేచర్ ఇన్ ఏపీ లెజిస్లేచర్ సెక్రటేరియట్ సర్వీస్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ HOD సబ్ సర్వీస్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ సో ఇవి మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కింద వస్తాయి సో ఇవే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్స్ అకౌంట్స్ సబ్ సర్వీస్ సో చూడండి ఇవన్నీ ఒకసారి సో ఇవే కాదు ఇంకా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు చాలా ఉన్నాయి చూడండి ఇవి కూడా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కిందే వస్తాయి ఓకే సో ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రిలిమ్స్ చూద్దాం ప్రిలిమ్స్ది మనకి 150 మార్క్స్కి జరుగుతుంది సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్రెసెస్ క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ద టోటల్ టైమ్ డ్యూరేషన్ ఈస్ 150 మినిట్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ దేర్ ఆర్ అ టోటల్ ఆఫ్ 150 క్వశ్చన్స్ టోటల్ మార్క్స్ అలాటెడ్ టు దిస్ స్టేజ్ ఇస్ 150 సో మనకి ఇక్కడ మనం 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ 150 మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఈ యొక్క ప్రిలిమ్స్ పేపర్లో నెక్స్ట్ మన మెయిన్స్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే 3 పేపర్స్ ఉన్నాయి ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 నెక్స్ట్ పేపర్ 2 సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ 150 మార్క్స్ పేపర్ 3 ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ కాంటెంపరీ ప్రాబ్లమ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇన్ రూరల్ సొసైటీ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ సో ఈ యొక్క పేపర్ మనకి 150 మార్క్స్ సో టోటల్గా మనం మెయిన్స్ అనేది 450 మార్క్స్కి రాస్తాం ఓకే సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈచ్ పేపర్ క్యారీస్ 150 మార్క్స్ ఇందాక మెయిన్స్లో చెప్పుకున్నాం కదా సో మనకి 3 పేపర్స్ ఉంటాయి ఈచ్ పేపర్ 150 మార్క్స్కి ఉంటుంది టోటల్ మార్క్స్ 450 ఇక్కడ దేర్ ఈస్ అ ప్రొవిజన్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఇన్ ద ప్రిలిమ్స్ అండ్ ద మెయిన్ ఎగ్జామ్ దేర్ విల్ బి అ పెనాల్టీ ఆఫ్ 1/3 ఆఫ్ ది మార్క్స్ అసైన్ టు ద క్వశ్చన్ ఫర్ ఈచ్ ఆఫ్ ది రాంగ్ ఆన్సర్ మార్క్డ్ బై ద క్యాండిడేట్ సో ప్రిలిమ్స్లో మెయిన్స్లో మనకి నెగిటివ్ మార్కింగ్ అన్నది ఉన్నది సో ఎవరైతే మీరు తప్పు చేస్తారో ఆ క్వశ్చన్ సో వాళ్ళకి 1/3 మార్క్ అనేది కట్ అవుతుంది ఓకే దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ వేర్ ద ఆన్సర్స్ లెఫ్ట్ బ్లాంక్ ఆర్ వేర్ ద ఆన్సర్స్ ఆర్ నాట్ మార్క్డ్ బై ద క్యాండిడేట్స్ సో నెగిటివ్ మార్కింగ్ అన్నది ఎప్పుడు ఉండదంటే ఒకవేళ మీరు ఆన్సర్ని అసలు ఆన్సర్ చేయకుండా ఉన్నప్పుడే మీకు నెగిటివ్ మార్కింగ్ అన్నది ఉండదు ఓకే నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అన్నది మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ ఈజ్ లేడ్ ఓన్లీ ఫర్ ద అప్లికెంట్స్ టు ద పోస్ట్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. సో మనకి ఈ రెండు పోస్టులకే మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అన్నది ఉంటుంది. ఓకే, సో రిక్వైర్మెంట్స్ వచ్చేపాటికి మేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్టయితే హైట్ 165 సెంటీమీటర్స్ జనరల్ వాళ్ళకి, 160 సెంటీమీటర్స్ ఎస్టీ వాళ్ళకి. నెక్స్ట్ చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే హైట్ 152.5 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చేపాటికి 45.5 కేజీస్. ఓకే, నెక్స్ట్ మనం ఏపీపిఎస్సి గ్రూప్ 2 సిలబస్ చూద్దాం. సో ఫస్ట్ మనం సిలబస్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ చూద్దాం. సో ఫస్ట్ ది కరెంట్ అఫైర్స్, ఇష్యూస్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ పాలిటిక్స్, ఎకనామిక్స్, సొసైటీ, సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్, స్పోర్ట్స్, కల్చర్ అండ్ గవర్నెన్స్. సో ఇవన్నీ మనకి కరెంట్ అఫైర్స్లో వచ్చే సబ్ టాపిక్స్. నెక్స్ట్ మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విత్ ఎంఫసైజెస్ ఆన్ ఫెడరలిజం, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, జ్యుడిషియరీ, జ్యుడిషియరీ రివ్యూ, లోకల్ గవర్నమెంట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్ అండ్ లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియా అడ్మినిస్ట్రేషన్. సో ఇవి మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సో వీటిల్లో వచ్చే టాపిక్స్. సో ఇవన్నీ మనకి ప్రిలిమ్స్లో వచ్చే టాపిక్స్. నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకి కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఎకానమీ ఇన్ మెడివల్ ఇండియా, ప్రీ ఇండిపెండెన్స్ ఇండియన్ ఎకానమీ, డెవలప్మెంట్ ప్లాన్స్ అండ్ ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. సో లిబరలైజేషన్స్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లేబర్ పాలసీస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఇవన్నీ మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాలో వచ్చే టాపిక్స్. సో చూడండి. ఓకే, నెక్స్ట్ మనం సిలబస్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ గ్రూప్ 2 సర్వీసెస్ ఏంటో చూద్దాం. ఇందాక చెప్పాను కదా మెయిన్స్లో మనకి 3 పేపర్స్ అన్న ఉంటాయి. ఫస్ట్ పేపర్ చూద్దాం, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అండ్ రీజనల్, జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్, కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సోషల్ ఎకనామికల్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసైజెస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్, సో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్. సో ఇవన్నీ మనకి పేపర్ 1లో వచ్చే టాపిక్స్. ఒకసారి చూడండి. సో డేటా అనాలిసిస్, టాబ్యులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్. సో ఇవన్నీ మనకి పేపర్ 1లో వస్తాయి. బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్. సో ఇవన్నీ మనకి పేపర్ 1 మెయిన్స్లో వచ్చే టాపిక్స్. నెక్స్ట్ మనం పేపర్ 2 సెక్షన్ 1 సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క టాపిక్స్ ఏంటో చూద్దాం. సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జియోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ అండ్ కల్చర్, ప్రీ హిస్టరీ, ద శాతవాహనాస్. సో ఇవన్నీ మనకి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే టాపిక్స్. నెక్స్ట్ మనం వేరియస్ కింగ్డమ్స్ దట్ రూల్డ్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 11th and 16th centuries AD, సోషియో కల్చరల్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఇన్ ఆంధ్రదేశ బిట్వీన్ 11th to 16th centuries AD, గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ పెయింటింగ్. సో నెక్స్ట్ మనం అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ట్రేడ్ సెంటర్స్ ఆంధ్ర అండర్ ది కంపెనీ, 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్ర, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, సోషియో కల్చరల్ ఎవేకింగ్, జస్టిస్ పార్టీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్, గ్రోత్ ఆఫ్ నేషనాలిటీ మూమెంట్ ఇన్ ఆంధ్ర బిట్వీన్ 1885 to 1947, రోల్ ఆఫ్ సోషలిస్ట్, కమ్యూనిస్ట్, యాంటీ జమీందారీ అండ్ కిసాన్ మూమెంట్స్, గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ పొయెట్రీ. సో ఇవన్నీ మనకి పేపర్ 2లో వచ్చే టాపిక్స్. సో ఇవన్నీ చూడండి ఒకసారి. ఓకే,
నెక్స్ట్ మనం సెక్షన్ 2, ఇందాక మనం సెక్షన్ 1 చూసాం, ఇప్పుడు సెక్షన్ 2 జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియంబుల్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ద రిలేషన్షిప్ ఫండమెంటల్ డ్యూటీస్, డిస్టింక్టివ్ ఫీచర్స్, యూనిటరీ అండ్ ఫెడరల్. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్స్, యూనికామరల్, బైకామరల్, ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ, జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియలీ యాక్టివిజం. సో ఇవన్నీ మనకి జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వచ్చే టాపిక్స్. ఒకసారి చూడండి, ఇవి కూడా మనకి సెక్షన్ 2 పేపర్ 2లో వచ్చేవి. ఓకే, అమెండ్మెంట్ ప్రాసెస్ టు ది కాన్స్టిట్యూషన్, సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ మనకి సెక్షన్ 2లో వచ్చేవి. నెక్స్ట్ మనం పేపర్ 3, ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ. సో ఇక్కడ మనకు టాపిక్స్ చూసుకున్నట్టయితే ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ అండ్ ప్రజెంట్ స్టేట్స్ చూస్తే సోషియో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ అండ్ అవుట్లైన్స్ ఆఫ్ 5-year ప్లాన్స్, ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్, గోల్స్ అండ్ అచీవ్మెంట్స్, కాజెస్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ డిఫరెంట్ ప్లాన్స్, న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ 1991, రెగ్యులేషన్ ఆఫ్ ది ఎకానమీ, క్రియేషన్ ఆఫ్ ది రెగ్యులేటరీ బాడీస్, నీతి ఆయోగ్, కోఆపరేటివ్ ఫెడరలిజం అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్. సో ఇవన్నీ మనకి పేపర్ 3 మెయిన్స్లో వచ్చే టాపిక్స్. ఇక్కడ చూడండి, ఇండియన్ ఎకనామిక్ పాలసీస్. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, మనీ, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫినాన్స్, మీనింగ్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ గ్రోత్, నేషనల్ ఇన్కమ్. సో నెక్స్ట్ ది ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ టాపిక్లో కూడా మనకి ఇక్కడ చూడండి, కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ టు ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నీడ్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్, స్ట్రక్చర్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్, ఫారెస్ట్ అండ్ స్నో. సో ఇవన్నీ మనకి ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే సబ్ టాపిక్స్. ఓకే, ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఏపీ ఇంక్లూడింగ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంప్లిమెంటేషన్ అండ్ మిషన్ బేస్డ్ డెవలప్మెంట్ స్టేట్ గవర్నమెంట్. సో చూడండి, ఇవన్నీ మనకి పేపర్ 3లో వచ్చే టాపిక్స్. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైతే ఏపీపిఎస్ గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నౌ తెలుగు. థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే.